తిరుమలలో ఉన్న ప్రసిద్ధ తీర్థాలలో నాగతీర్థం ఒకటి. సుబ్రహ్మణ్య భగవానుడు ఇక్కడ తపస్సు చేశాడు అని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న నీటి ఊట నుంచి ఒక చెరువులా మారి నీరు ఒక జలపాతంలా ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నీటి శబ్దాలతో ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా చూడడానికి ఆనందంగా ఉంటుంది. తీర్థం చుట్టుపక్కల సర్ప విగ్రహాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో భారీ కోబ్రా యొక్క పడగలాగా ఉన్నటువంటి విగ్రహం ఉంటుంది. ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనంతో నీటి శబ్దాలతో అందంగా ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల నాగదోషం నుంచి భక్తులకు ఉపశమనం కలుగుతుంది అని నమ్ముతారు. ఈ తీర్థంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న విగ్రహాలకి 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ తీర్థం తిరుమల ప్రధాన ఆలయానికి ఈశాన్య దిక్కులో పాట గంగమ్మ గుడికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ తీర్థానికి వెళ్ళాలంటే కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. తిరుమల వెళ్ళినప్పుడు ఈసారి తప్పక దర్శించండి. ఓం నమో వెంకటేశాయ.